హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్పిసి మీడియా. నేను మీ గాయత్రి నారాయణ. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ రేణు కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఈ ఇండియన్ ఐడల్లో టాప్ 12లో మీరు ఒకరు, సో ఎలా అనిపిస్తుంది? సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా కొంచెం నాకు నేను నిజంగా ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే అంతమంది క్రౌడ్లో, అంటే నియర్లీ ఒక 4000 క్రౌడ్లో టాప్ 12లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. యాక్చువల్లీ మేము అట్లీస్ట్ థియేటర్ రౌండ్కి సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా మేము అనుకోలేదు. థియేటర్ రౌండ్ సెలెక్ట్ అయ్యాక ఓకే నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతాం లేదా అనుకునే వాళ్ళం. సో అంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారంతా, సో దేవుడి దేవుడు సెలెక్ట్ అయిపోయాము అంతా. సో ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది అసలు స్టార్ట్? ఫస్ట్ ఏంటంటే ఇండియన్ తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పేసి ఒకటి షో జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది కాంటాక్ట్ అయ్యారు అనమాట. సో డిజిటల్ ఆడిషన్ బెటర్ ఫస్ట్. సో ఆ డిజిటల్ ఆడిషన్కి వీడియోస్ పంపించాం. దాని తర్వాత సెకండ్ రౌండ్కి పిలిచారనమాట హైదరాబాద్లో. సో సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ థర్డ్ రౌండ్ మొత్తం సెలక్షన్స్ మాకు 6 రౌండ్స్ జరిగాయి. సో 6 రౌండ్స్ తర్వాత మళ్ళీ మాకు మెయిన్ షూట్ స్టార్ట్ అయిందనమాట. అది సో మొత్తం హ్యాపీ అన్నమాట. సో ట్రిబుల్ ఆర్ సాంగ్ ఒకటి మీరు పాడారు కదా, సో ఒకసారి చిన్న లైన్ మాకోసం. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టరకుండా. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టరకుండా. ఏ జెండా కొండ కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే, వంచలేని కోడే ఒంగోలు కోడే, సిరిగల కోడే సిరిసిల్ల కోడే, ఎలయల కోడే ఉజ్జయిని కోడే, రాతి కంటే గట్టిది రాయలసీమ కోడే. సో చాలా బాగా పాడారండి, థ్యాంక్ యూ. సో తమన్ గారు ఏదో చిన్న సర్ప్రైజ్ లాగా ఏమో మీకు? సర్ప్రైజ్ కాదు, అది బ్లాక్ అయింది నాకు మైండ్ అది కామెంట్. సో ఈవెన్ నా కామెంట్స్ ద్వారా కూడా మా ఫ్రెండ్స్ అంతా చాలా భయపడ్డారు. మా ఫ్రెండ్స్ అంతా అరే ఏమైంది రా, ఉన్నావు హెల్మెట్ అయిపోయినావు అని. సో అది మళ్ళీ ఎపిసోడ్ మొత్తం ఫుల్ చూసిన తర్వాత మా వాళ్ళంతా ఫుల్ హ్యాపీ, చాలా బాగా పాడారు ఆ సాంగ్. ఏమన్నారు అసలు జడ్జ్? అంటే కార్తిక్ సార్ అది పాడిన తర్వాత, ఆ సాంగ్ పాడి సంథింగ్ సంథింగ్ పాట పాడాను నేను. ఆ పాట పాడిన తర్వాత కార్తిక్ సార్ రేస్ వచ్చి అగ్గిచ్చారు. నిత్య మేడం స్టార్టింగ్ నుంచి లేసి డాన్స్ చేస్తుంది, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. సో సడన్గా వీళ్ళిద్దరు కామెంట్స్ అన్నీ అయ్యాక తమన్ సార్ ఈ మాట అన్నారు, అంటే ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నావు అని. అలా అనగానే నాకేం అర్థం కాలే. యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నా, కామెడీ అంటే ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నా నేను. అలా అనుకునేసరికి లేదు, నేను సీరియస్గా అడుగుతున్నాను ఎందుకు నువ్వు మా టైం వేస్ట్ చేస్తున్నావు అన్నది. అప్పుడు నాకు పడిపోయింది, అమ్మ ఏంటి నిజంగా మాట్లాడుతున్నారు సీరియస్గా. అలాగా ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నువ్వు అనవసరం ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదే టైం నువ్వు బయట పెడితే ఈ 3 నెలల్లో నువ్వు మంచి మంచి హిట్లు కొడతావు, నువ్వు హిట్లు పాడగలుగుతావు, నువ్వు ఎందుకు నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, వెళ్ళిపోరా పోయి ఫస్ట్ పాడైపో, డైరెక్ట్గా నువ్వు స్టూడియోలో రికార్డ్ చేసుకోవచ్చు నీ వాయిస్ అని ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ తర్వాత అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తమన్ సారే మిమ్మల్ని పొగడ్డం అంటే అవును, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మాట అనడం ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మూవీస్లో? పాడానండి ఇంతకుముందు, అంటే ఒక షోలో విన్ అయ్యాను, రియాలిటీ షో, నేను ఒక షోలో విన్ అయ్యాను యాక్చువల్లీ. సో దాని తర్వాత నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. సో దాంట్లో ఒక 5-6 మూవీస్కి వర్క్ చేసాను నేను పాడిన, కాకపోతే కరోనా టైంలో కొన్ని మూవీస్ కొంచెం ఆగిపోవడం. సో ఇట్లా మంచి మంచి పాటలు అయితే మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మా సొంతూరు వచ్చేసి ధర్మవరం అండి. ఓకే, అనంతపూర్ డిస్టిక్ ధర్మవరం గరడంపల్లి. శారీస్కి పెద్ద, చాలా ఫేమస్. ఈ మాట నేను అడుగుతా అందరిని, మీరు అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది అండి, చీరలు అంటే ఇంకా అమ్మాయిలు తెలియకుండా ఉంటుంది. అండ్ మా ఊర్లో బాగా ఫేమస్ అనమాట. సో అక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్లు లోపలికి ఊరికి వెళ్ళాలి గరడంపల్లి అని. సో అక్కడ నేను పుట్టి పెరిగిందంతా. సో నేను అక్కడ ఆర్డిటీనో మాకు ఒక సంస్థ ఉంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అదొక సంస్థ. ఓకే, సో ఆ ట్రస్ట్ నుంచి చదువుకొని పైకి వచ్చా. బేసిక్గా మన పూర్ ఫ్యామిలీ. ఓకే, సో అమ్మ, మా అమ్మ, మా అక్క వాళ్ళు, నేను, మా అన్న వాళ్ళు. సో అక్క వాళ్ళు, అమ్మ మాకోసం చాలా కష్టపడారు, నాకోసం మా అన్న కోసం. బట్ మా అన్న 7th క్లాస్లో ఎక్స్పైర్ అయ్యాడు, మా అన్న 7th క్లాస్ ఉన్నప్పుడు. సో అట్లా ఒక ఆ సంస్థ నుంచి చదువుకొని అట్లా వచ్చి 10th క్లాస్ వచ్చేవరకు మా సార్ వాళ్ళు అప్పుడు ఆ సంస్థలో ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ మాకు కాంపిటీషన్ పెడతారు, అంటే పిల్లలకి చదివే కాదు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఉండాలి అన్నట్లు. అప్పుడు మాకు మా ఊరికి వచ్చారు సెలెక్ట్ చేసుకోవడానికి పిల్లల్ని. దాంట్లో మాకు మా గురువు సెలెక్ట్ చేశారు అనమాట, నరసింహులు గారు అని మా టీచర్ ఆయన ప్లస్ సుబ్రహ్మణ్యం గారు అని
ఆయన మా కల్చరల్ డిపార్ట్మెంట్ అనమాట, కల్చరల్ ఆర్గనైజర్ ఆయన. సో వాళ్ళు సెలెక్ట్ చేశారు నన్ను చేసి, ఇంక ఎవ్రీ ఇయర్ నా దగ్గర పాడించేవారు అనమాట. ఫస్ట్ ఏం సాంగ్ పాడారు మీరు సెలెక్ట్ అయ్యే ముందు? ఫస్ట్ అంటే వాళ్ళు ఏదో పాడించారు అప్పుడు చిన్న వయసు నేను అప్పుడు ఐ థింక్ అంటే ఉంటుంది కదా మనం ఈ సాంగ్ పాడితే సెలెక్ట్ అయ్యామని అంటే ఊరెళ్ళిపోతుంది ఊరెళ్ళి సంథింగ్ ఇట్లా ఉంటుంది. అదే నేను అప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకుంటా అప్పుడు సెలెక్ట్ చేశాను నన్ను. ఓకే, దాని తర్వాత పాట గుర్తులేదు. మళ్ళీ దాని తర్వాత మా సంస్థలో పాటలు పాడేవాడిని, అట్లా పాడుతుంటే అప్పుడు అందరం ఇంకా టెన్త్ వరకు వచ్చాము. దాని తర్వాత అప్పుడు టెన్త్ నుంచి సరే మన సంస్థ ద్వారా వీళ్ళు బాగా పాడుతున్నారు కదా, మంచి టాలెంట్ ఉంది పిల్లలకి, మనం మ్యూజిక్ కాలేజ్లో చేర్పిద్దాం, ఏదైనా మంచి టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు కదా అన్నట్లు వాళ్ళు ఫస్ట్ టైం చూసి మమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలిచారనమాట. సో ఎవరైతే బాగా పాడగలుగుతారో వాళ్ళని పంపిస్తే వాళ్ళు వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నట్లు. మా సంస్థలో అనుకున్నప్పుడు నేను పాడాను, సెలెక్ట్ అయ్యాను. మమ్మల్ని సంస్థ ద్వారానే నన్ను ఇక్కడ తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్ ఉంది, ఎస్వి మ్యూజిక్ డాన్స్ కాలేజ్ అని, ఆ కాలేజ్లో నాది కర్ణాటక ఒకరు డిప్లొమా కంప్లీట్ అయింది. మా గురుగారు వల్లూరు సురేష్ బాబు గారు, ఆయన ఆయన దగ్గర నేను సంగీతం నేర్చుకున్నా, డిప్లొమా కంప్లీట్ అయింది నాది. అలాగలాగ ఇంకా అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కోరుకున్నదన్నమాట మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, నేను మూవీస్లో పాడాలి. అండ్ బేసిక్గా అంటే ఇంత నాలెడ్జ్ అప్పుడు లేదు యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు. నేనంటే నేను వస్తే బా రేణు కుమార్ వచ్చాడు, అంటే ఈ అబ్బాయి పాటలు పాడతాడు కదా, ఇలా గుర్తుపట్టాలి అని అనుకునేవాన్ని. అప్పుడు ఆల్మోస్ట్ గుర్తుపడుతున్నారు, గుర్తుపడుతున్నాడు బాగా. అండ్ అప్పుడు విన్ అయినప్పుడు అయితే మరి ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, అక్కడే నాకు ఒక షాపింగ్ టైం పడేదంటే దానికి సేమ్ అట్లా ఆ టైం పడేది అనమాట. అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడం, అడగడం, మాట్లాడడం, మీరు రేణు కుమార్ కదా ఇట్లా. ఐఎమ్ సో హ్యాపీ, అప్పుడు బాగా హ్యాపీ అనిపించింది నాకు. దాని తర్వాత ఇప్పుడు అట్లాగే కొంచెం అట్లా చేస్తూ ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టెప్ దాటుకుని దాటుకుంటే ఇది వరకు వచ్చాను. ఓకే, ఈ ఇండియన్ ఐడల్కి వచ్చాక మీరు ఫస్ట్ సాంగ్ ఏది పాడారు? ఫస్ట్ సాంగ్ ఏంటంటే శ్రీవల్లి సాంగ్ పాడానండి, థియేటర్ రౌండ్లో పాడతారు కదా, అక్కడ నుంచి కంటే లైవ్లోనే బాగా పాడతాం. థ్యాంక్ యూ. అంటే ఆబ్వియస్లీ ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు అనుకోండి ఫ్రీగా ఉంటాం కాబట్టి బాగా పాడగలుగుతాం, అంటే అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు బాగా పాడగలుగుతాం. మైక్ ఎత్తుకొని జడ్జెస్ మీద పోయి నిలిచినప్పుడు ఎంత క్లోజ్ అయినా, ఎంత బాగా మాట్లాడినా, వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేసినా, కాంపిటీషన్స్ కాంపిటీషన్, ఆ మైండ్ అనేది అట్లే ఉండిపోతుంది మాకు, అమ్మా ఇప్పుడు బాగా పాడిపోతే ఏమవుతుంది, ఇలాంటివి అంతా ఉంటాయన్నమాట. సో అన్నీ ఆ టెన్షన్స్ అండ్ ఆ ప్రెషర్స్ అన్ని కంట్రోల్ చేసుకొని పాడితేనే పర్ఫార్మెన్స్ కొంచెం బయటకు వస్తుంది. సో అట్లా అనమాట. ఫోక్ సాంగ్స్ కూడా పాడతారండి? అంటే చిన్నప్పుడు పాడేవాడిని, అంటే మామూలుగా మాకు మా సంస్థలో చెప్పేటప్పుడు పాడేవాడిని, బట్ ఫోక్ స్టైల్ ఎక్కువ నేను పాడేది అంటే ఫాస్ట్ బీట్స్ ఎక్కువ పాడతాను, వెస్టర్న్ ఫాట్స్ అనమాట. సో నేను థియేటర్ రౌండ్లో ఇంకో రౌండ్ పాడానమాట, సెకండ్ రౌండ్లో. దారి చూడు దుమ్ము చూడు మామా, దున్న పోతుల వేరే చూడు, కమలా పూడి కట్టా మిందా మామా, కన్నే పిల్లల జోరే చూడు. ఇలాంటి స్టైల్స్ నాకు ఎక్కువ సూట్ అవుతాయని ఉంటారు బాగా. ఇప్పుడు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్స్ ఇద్దరు ఉన్నానండి, శంకర్ మదన్ గారు, కార్తీక్ సార్. ఓకే, ఆబ్వియస్లీ శంకర్ మదన్ గారు ఎంతవరకు నేనైతే కలవలేదు, బట్ నేనంటే శంకర్ మహదేన్ గారి కంటే ముందు నేను కాలేజీలో ఉన్నప్పుడు కార్తీక్ సార్ ఆల్బమ్స్ ఎక్కువ విన్నాను. కార్తీక్ సార్ ఏంటంటే ఈ క్లాసికల్ ఆల్బమ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. సో ఆ క్లాసికల్ ఆల్బమ్స్ వేసినప్పుడు ఆబ్వియస్లీ మేము వింటాం కదా, ఇంకా లైక్ అప్పట్లో బాగా హిట్ అయిన సాంగ్ అంటే మహాగణపతి అనే ఒక కీర్తన ఉంది క్లాసికల్లో. సో ఆ కీర్తన సార్ తన స్టైల్లో వెస్ట్రన్ స్టైల్లో చేశారనమాట. ఆ పాట అంటే చాలా ఇష్టం మాకు. సో అలా ఉండి అప్పుడు అంటే పేరు తెలియదు అప్పుడు ఆయనకి, ఒక తెలుసుకుని ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాం సింగర్స్ ఎవరు పాడారు, ఎవరు పాడారు సింగర్స్. ఆబ్వియస్లీ అప్పుడు బాగా నొట్టిన పేర్లు ఏంటంటే బాలు గారు, యశ్దాస్ గారు, వీళ్ళే చిత్ర గారు, వీళ్ళే ఉంటారు, వీళ్ళ తర్వాత జనరేషన్ వీళ్ళది. సో కార్తీక్ సార్ వాళ్ళది. సో అట్లా అప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. సో తర్వాత శంకరమదేన్ గారు, ఆయన మహాప్రాణ దీపం సాంగ్స్, కొన్ని గంధపు గాలి ఇలాంటివంతా బాగా విని వీళ్ళిద్దరు నాకు ఫేవరెట్ అనమాట. సో నేను ఎలాగైనా సరే వెళ్ళాలి, దాంట్లో ఒక్కరిని కలిసా ఇంకొకరిని కలవాలి. సో వాళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ అంటే వెంటనే గుర్తొచ్చే సాంగ్స్ అయితే ఎప్పుడు పర్ఫామ్ చేయడానికి నేనంటే పాటలతో పాటు కొంచెం మూమెంట్స్ కూడా ఇస్తాం పర్ఫార్మర్ లాగా అనమాట. సో పర్ఫార్మెన్స్కి ఏదైతే యూజ్ అవుతాయో టకా అవి పిక్ చేసుకుంటాం మేము. లైక్ ఇప్పుడు ఇది గజనీలో ఉంది, ఒక మారు కలిసిన అందం, అది పర్ఫార్మెన్స్ పాడుతూ పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా ఆడియన్స్ ఫ్లాట్ అంతే. అలా ఉంటాయి ఒక్కొక్క, అంటే ఒక్కొక్క సింగర్కి స్టేజ్ ప్రెజెంటేషన్ కోసం ఏవైతే ఉంటాయో అవి తొందరగా వచ్చేస్తాయి. అండ్ మన శంకర మదన్ సార్, ఆయన అయితే నాకు శివుడు అంటే బాగా చాలా ఇష్టం. శివుడు అంటే శివుడి డివోటీ నేను యాక్చువల్లీ. సో ఆయన మహాప్రాణ దీపం, తర్వాత ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ కొన్ని చేశారు అప్పుడు. సో శంభో మహాదేవ అని చెప్పేసి
అట్లా ఆయనకి బాగా దగ్గర నాకు ఆయన. ఓకే, శివుడిది సాంగ్ ఇష్టం కాబట్టి ఏదైనా. ఓ మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవనీ సమేతం భజమంజునాదం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం. నిజంగా సూపర్ బాగా పాడుతున్నారు. ఎప్పుడైనా అనుకున్నారా మీరు అంటే నేను ఇంత ఫేమ్ అవుతా, నన్ను ఒకరు ఇంటర్వ్యూస్ చేస్తారు ఇలా వచ్చి? అంటే నేను నాకు అప్పుడు అంటే నేను ఇలా అవుతాను అని అనేది పక్కన పెడితే నాకు గోల్ ఉండింది. ఎప్పటికైనా సరే నేను ఇంటర్వ్యూ అంటే ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అవుతాను కూడా. సో అంటే నాకు బేసిక్ ఏంటంటే కెమెరా అంటే నాకు బాగా ఇష్టం. అంటే కెమెరా మొత్తం నేనే ఉండాలి. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీసినా ఎక్కువ నేనే తీసుకుంటా, ఇది 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 ఇట్లా. అందుకే ఇప్పుడు మిమ్మల్ని సింగిల్గా తీసుకున్నా. అదే అట్లా అంటే రియాలిటీ షోస్ చూసినప్పుడు నేను అరే ఖచ్చితంగా పాడాలి, అంటే ఇన్ని రకాలుగా మనల్ని చూపిస్తారు, అందరం తెలుస్తాం, అందరికీ తెలుస్తాం మనం ఏంటో. సో ఇట్లా ఆ థాట్స్ అనేది ఉన్నాయి అనమాట. రియాలిటీ షోస్ అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఏదో ఒక దాంట్లో మనం పాడు ఉండాలి, మనం మనం అంటే అందరికి తెలియాలి అని ఒక్కొక్కటి. రియాలిటీ షోస్ ఎప్పుడు పడినా నేను అంటే ఆడిషన్స్ ఎప్పుడు వచ్చినా కాలేజ్ నుంచి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. అలాగా ఒక షోకి చేసేది, దాని తర్వాత అది విన్ అయ్యా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికి ఇట్లా వచ్చేసాను. సో ఇప్పుడు సింగర్ అవ్వకుండా ఇంకేమైనా అవ్వాలని థాట్ ఉండేనా? ఇప్పుడు కూడా ఒక థాట్ ఉంది యాక్చువల్లీ. అంటే లైక్ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తా. సో ఫుడ్ లో ఏం బాగా చేస్తారు అంటే నాన్ వెజ్ లో ఏది ఐటమ్? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్, నాన్ వెజ్ ఐటమ్, ఫిష్ వరకు చేస్తా, చికెన్ మటన్ ఫిష్. ఓకే, సో ప్రాన్స్ అయితే ట్రై చేయలేదు కానీ ఇవి బాగా చేస్తా. అండ్ నాకు కెఫే పెట్టుకోవాలని ఆశ ఇప్పటి నుంచి, ఒక మంచి కెఫే ఒకటి. అంటే ఆ కెఫే పెట్టుకున్నప్పుడు ఈ సింగ్స్ అస్సలు అవుతుంది, సమస్య లేదు. అంటే ఫుడ్ బిజినెస్ అనేది బిజినెస్ కాదు కానీ బట్ నాకు ఒక ఇంట్రెస్ట్, అంతే ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, ఒక కెఫే పెట్టుకోవాలి అనేది. ఒక యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా? యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకు కెమెరా అంటే? అంటే మేబీ చెప్పలేము, ఫ్యూచర్ లేదని ఛాన్స్ వస్తే చేయను చెప్పినట్లేదు కానీ చేస్తాం. బట్ అంటే నాకున్నది ఒక గోల్ ఏంటంటే నేను అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అయిన తర్వాత నాకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను డెఫినెట్గా. సో అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా సాంగ్? భీమ్లా నాయక్ మూవీ. సో నాకు గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ మూవీలో నేను ఎప్పుడు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తూ పాడే పాట ఉంటుంది. ఏ గన్నులాంటి కన్నులు ఉన్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసిన విస్తరి, ఏ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినవి ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ, పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ ఆ డాన్స్ చేసేటప్పుడు బాగుంటుంది, నాకు ఆయన బాగా నచ్చింది అనమాట ఆ సాంగ్. సో అది ఇది ఇదే ఎక్కువ నేను ఏదైనా షోస్కి వెళ్ళినా ఎక్కువ పర్ఫామ్ చేయడానికి నాకు హోప్ ఉన్న సాంగ్స్. నిత్యా మీనన్ గారు సంథింగ్ సంథింగ్ సాంగ్ పాడారు కదా మీరు, సో అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆవిడైతే నేను స్టార్ట్ చేసిన తర్వాత వేసేసింది, డాన్స్ చేస్తూనే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ కూర్చుంటారు అంతే సీట్లో ఆవిడ. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నారు, లాస్ట్ నా పర్ఫార్మెన్స్ అయిపోయేంతవరకు చేస్తూనే ఉన్నారు ఆవిడ. నాకు ఈ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ టుడే అని చెప్పి. ఆ సాంగ్ మాకోసం అందరిలోను ఉంది సంథింగ్, అర్థం కానీ ఏదో ఫీలింగ్, లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా, పారా కాసి ఆ రా తీసి ఇట్టే బయట పెట్టనా, ఆజా తుజే హజారు బారు పిలిచినా కదా, సునో సరోజా అజారే ఆజా జవాబు జాడలేదు క్యా కరే కుదా. ఆమెనే డ్యాన్స్ చేసిందంటే మాకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు. ఇంత ఫేమస్ అయ్యారు కదా, సో రేణు కుమార్ ఫేమస్ అవ్వక ముందు లైఫ్ ఎలా ఉంది, అయ్యాక ఎలా ఉంది, సో ఏది బెటర్ అనిపిస్తుంది? అంటే ఇక్కడ చిన్న ఇది ఉందండి,
ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక నన్ను వదిలేసండి, లైక్ ఏదైనా ఒక ఫీల్డ్లో మంచి పొజిషన్కి వెళ్తే ఆ పొజిషన్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. లైక్ ఇప్పుడు ఎంతోమంది వచ్చి మాట్లాడతారు, సో వాళ్ళతో అంతా అంటే మనకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇన్కేస్ ఏదైనా కొంచెం మనం ఏదైనా ఇబ్బంది పడుతూ మాట్లాడినా లేకపోతే కొంచెం కసిరినట్లు మాట్లాడినా అది వేరేలా వెళ్ళిపోతుంది. సో ఇలా చాలా ఉంటాయి, ఈ చిన్న చిన్నవే పెద్ద పోతాయి. ఒక్కసారి ఏమంటారంటే ఆడికి హెడ్ వెయిట్ ఎక్కువ, ఆడ అలా రియాక్టెడ్, ఇలా రియాక్టెడ్, పైగా దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, చాలా ఉంటాయి ఇలాంటివి. అయితే ఇలాంటి ఒక ఫేమ్ వచ్చిందంటే, ఒక ఆర్టిస్ట్కి ఎవరికైనా సరే, యాక్టర్కి కానీ సింగర్కి కానీ ఎవరికైనా సరే ఒక ఫేమ్ వచ్చిందంటే, ఆ ఫేమ్ నుంచి ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఏం చేయాలని ఒకటే ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ బాధ్యత ఎలా నిలబెట్టుకోవాలి, ఆ క్యాడర్ని మనం ఎలాగే నిలబెట్టుకోవాలి, సో దానికి అంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కడానికి మనం ఏం చేయాలి, ఎలా కష్టపడాలి. సో ఒకవేళ కష్టపడకపోతే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాం, అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాల్సిందే, మళ్ళీ మొదటి నుంచి ఎక్కాలి. సో అది ఆ కష్టం అనేది అలాగే చేస్తూ వెళ్తే మనం అనుకున్న స్థాయికి రీచ్ అవుతాం. సో అంటే నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక స్టెప్ అయితే నేను ఎక్కా, ఇంకో స్టెప్ ఎక్కబోతున్నా. సో దీని ఏంటంటే ఇంకా నాకు బాధ్యత ఎక్కువ పడింది. లైక్ అంటే ఇప్పుడు నన్ను చూసి ఎంతోమంది ఇష్టపడతారు నా పర్ఫార్మెన్స్ని, వాళ్ళని డిసప్పాయింట్ చేశాను అనుకుని నాకు ఉన్న పేరు కష్ట పోతుంది. సో వాళ్ళకంటే వాళ్ళు నాలో ఇష్టపడేది ఏంటి, నా సింగింగ్ స్టైలు, నా స్టైలు, నేను పాడే నా ప్రజెంటేషన్. సో వాటిల్లో నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకొక కొంతమందికి నేను నచ్చుతా. సో అది సో ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మీరు సింగింగ్ కాబట్టి పాడరు కాబట్టి, సో ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ? ఆబ్వియస్లీ నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి. ఎవరు నాకు పరిచయమైనా నాకు మంచిగా చేస్తారు. ఇవి ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు చేయకపోయినా వాళ్ళ వల్ల నాకు మంచిగా జరుగుతుంది, అంటే ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం. అన్ఫార్చునేట్లీ నాకు బ్యాడ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, అంత మంచి ఫ్రెండ్స్. సో లైక్ నా ఫ్రెండ్స్ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ నేను ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా ఒక షో చేయాలనుకున్నా, లేదు నేను ఒక కాంపిటీషన్కి వెళ్ళాలనుకున్నా, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు సాంగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందా సార్? అల్లర్ అల్లర్ ఉంటుందా లేకపోతే ఎవరిది వాళ్ళే? ఎవరిది వాళ్ళే చేసుకుంటాం. అంటే మోస్ట్లీ ఏం జరుగుతుందంటే, మాకు సాంగ్ తక్కువ టైంలో ఇస్తే మాత్రం ఏదైనా ఓన్లీ మాకు అదొక్కటే ఉంటుంది మాకు మైండ్లో, ఈ సాంగ్ మనకి ఏదైనా ఇంకా రావట్లేదంటే లిరిక్స్ కరెక్ట్ చేసుకోవడం, మనం కరెక్ట్గా పాడుతున్నాం లేదని ఎవరన్నా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. సో మోస్ట్లీ ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఇన్ కేసు మాకు కొంచెం ఫ్రీ అనిపించింది అంటే హ్యాపీగా అందరం కూర్చొని చిల్ అవ్వడం షూట్ అయ్యాక. సో షూట్ అయ్యేంత వరకు మాకు కొంచెం ఒక టెన్షన్ అనేది ఉంటుంది, అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇదంతా అయ్యాక మేము బాగా చిల్ అవుతాం. ఈవెన్ మేము మామూలుగానే చిల్గా ఉంటాం, ఒకరు ఆన్ సెట్స్ మాత్రం ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్కి బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే మాది అయిపోతుంది కదా, అబ్బా మాది అయిపోయిందని చెప్పి మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్కి మస్తు ఎంజాయ్ చేస్తాం బాగా. సో ఇప్పుడు మీకు సడన్గా కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తారు? కంట్రోల్ చేసుకొని సాంగ్సే పాడతారా లేకపోతే ఇంకేదో? లేదండి, నాకు ఎక్కువ కోపం వస్తుందంటే ఒంటరిగా ఉండిపోతా, లేదా వాక్ చేస్తా, లేదా బైక్ రైడ్కి వెళ్తా. అంటే నార్మల్గా సింగర్స్ అయితే కోపం వచ్చినా సంతోషం వచ్చినా సాంగ్స్ తోటే? మన అలాంటిది కాదు, అంటే నాకు సంతోషం వస్తే మాత్రం డెఫినెట్గా నేను సాంగ్సే ప్రాక్టీస్ చేసుకుంటా, వింటూ ఉంటా, పాడుతుంటా. ఈవెన్ ఒకవేళ నాకు ఏదైనా కోపం వచ్చిందంటే ఒంటరిగా ఉండిపోతా. సో పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ లో పాడారు, సో ఒక్కసారి భీమ్రా నాయక్ దాంట్లో కూడా పాడితే వినాలని ఉంది మా. ఆ జుట్టు నట్ట సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే, ఆ షట్టు నట్ట మడతెట్టినాడో రంగాన పులులు గండ్రించినట్టే, ఆ కాలి బూటు దిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే. భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్, భీం 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 భీమ్లా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్. సో నైస్ అండి. మీరు బాగా ఎమోషనల్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను బాగా సింగింగ్ పాడేటప్పుడు కానీ సమ్ మనం ఒక ఇష్యూ ఏదైనా ఒకటి అవుతుంది కదా. అంటే లైక్ ఫ్యామిలీకి రిలేటెడ్ ఉన్నాయండి. నేను 5th class ఉన్నప్పుడు మా అన్న 7th class, సో అప్పుడు మా అన్న ఎక్స్పైర్ అయ్యాడు. సో అదొకటి, అంటే ఎప్పుడైనా సరే తలుచుకుంటే ఎప్పటికైనా సరే నాకు ఆటోమేటిక్గా నా కంట్రోల్ లేకుండా వచ్చేస్తుంది కళ్ళలో నీళ్ళు. అండ్ మా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన 2 years అవుతుంది చనిపోయి, ఆయన పేరు పండు అనమాట. సో నేను తిరుపతికి వచ్చిన కొత్తలో వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. నేను ఏం చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, వీళ్ళు నాకు ఒక స్టేజ్ షోలో పరిచయం అయ్యారు. ఒక్కరు పరిచయం అయ్యారు, ఒక్కరి ద్వారా అందరూ పరిచయం అయ్యారు, 6 మంది మీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో వీళ్ళంతా ఇప్పటికి కూడా నాకు, నేను ఇప్పుడు ఇక్కడున్నా కూడా నా ఫ్యామిలీని ఒకవేళ ఏదైనా కావాలన్నా చూసుకోవడానికి వాళ్ళు వెళ్తారు. సో లైక్ ఒక ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్సే నాకు ఫ్యామిలీ. అందుకే నాకు ఎక్కువ నేను
ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ ఎందుకంటారంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ నాకు అలాంటిది. అంత మంచి ఫ్రెండ్స్ నాకు మేబీ ఈ ఫీల్డ్కి రాకపోయింటే దొరికేవాళ్ళు కాదేమో. అండ్ ఎవరు ఎవరు నాకు పరిచయమైనా చెప్పాను కదా నాకు మంచిగా చేస్తారు యాక్చువల్లీ. సో అట్లా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్కి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఓకే, లాస్ట్ మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫైనలీ ఏం చెప్పలేదు, బట్ ఒకటి చెప్పాలనుకుంటే మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇద్దరికి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అంత సపోర్ట్ చేయకపోతే, ఈవెన్ మా వైఫ్, మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు వీళ్ళంతా సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కాదు. సో థ్యాంక్స్ కంటే ఎక్కువ చెప్పాలనుకుంటే థ్యాంక్స్, థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం వాళ్ళకి. సో అంతకుమించి ఇంకా నేనేం చెప్పలేను వాళ్ళకి. మీకు మ్యారేజ్ అయింది? ఓకే, మీ వైఫ్ ఏం చేస్తుంది? తన హౌస్ వైఫ్ అండి, యాక్చువల్లీ తన బ్యూటీషియన్. సో హౌస్ వైఫ్ ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. ఓకే, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓ, ఎన్ని ఇయర్స్ లవ్? ఐ థింక్ నాది 1 ఇయర్ లవ్ అంతే, 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. మీరు ఇండియన్ ఐడియల్లో విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకవేళ అయితే వెతుక్కుంటూ వచ్చి మరి మీకు పార్టీ ఇచ్చి మీ ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.